నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం ఎంతో బాధాకరమైన విషయం అని, గౌతమ్ రెడ్డి ఎంతో మంచి వ్యక్తి అని ఏపీ రాష్ట్ర శాఫ్ నెట్వర్క్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి సోమవారం గుండెపోటుతో మృతి చెందగా, అద్దంకి ఆర్ఎన్బి బంగ్లాలో మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి బాచిన కృష్ణ చైతన్య, నగర పంచాయతీ చైర్మన్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ పద్మేష్, కాకాని రాధా, భువనేశ్వరి మరియు కౌన్సిలర్లు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలో జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించుకుంటున్న గృహ నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమంలో చైతన్య పాల్గొని నారికేళ్లను సమర్పించారు. ముందుగా జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులు చైతన్యకు ఘన స్వాగతం పలికారు. మేకపాటికి గౌతమ్ రెడ్డి గారి ఆత్మక్షేమం నేను పరిమితం ప్రార్థిస్తాను. వారి కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతి. జోహార్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, జోహార్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, జోహార్ అమర్ రహే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, అమర్ రహే జోహార్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, అమర్ రహే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, అమర్ రహే. గ్రామ రెవెన్యూ సహాయకులందరికీ కనీస వేతనం 21,000 ఇవ్వాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో గ్రామ రెవెన్యూ సహాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 15వ రోజుకు చేరాయి. సోమవారం అద్దంకి శాసనసభ్యులు గొట్టుపాటి రవికుమార్ సంఘీభావం తెలియజేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను అడిగి తెలుసుకుని వారితో చర్చించారు. ఏళ్ల తరబడి వారికి ఉన్న సమస్యలు ఎవరూ పరిష్కరించడం లేదంటూ గ్రామ రెవెన్యూ సహాయకులు ఎమ్మెల్యే రవికుమార్ ముందు వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చిన మాట ప్రకారం 21,000 కనీస వేతనం ఇవ్వాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారాన్ని చేపట్టి నేడు అందరినీ మోసం చేశారని, తెలుగుదేశం ప్రభుత్వంలో వీఆర్ఏ వేతనాలు 6,500 ఉండగా 10,500 రూపాయలు చేశారని, అదేవిధంగా వీఆర్ఏలకు డిఏలు ఇచ్చినట్లు ఇచ్చి తిరిగి మరలా రికవరీ చేయడం సిగ్గుచేటు అని రవికుమార్ ప్రభుత్వం మీద మండిపడ్డారు. తక్షణమే డిఏతో కూడిన వేతనం మార్చి నెలలో వీఆర్ఏలకు అందజేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సీనియర్ వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. గడిచిన 2 వారాల నుంచి మన వీఆర్ఏలు ఇక్కడ శిబిరంలో నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి 10,500 జీతం మాత్రం వస్తుంది. గత ప్రభుత్వంలో భోజన ఎలవెన్స్ ఇచ్చేవాళ్ళు దాదాపు నెలకు 300 రూపాయలు. అవన్నీ కూడా వీళ్ళు వచ్చి పెంచుతారనుకుంటే అవి కూడా రికవరీ చేశారు. ఇలా శాలరీలో వచ్చే శాలరీలో దాదాపు ఒక్కరి దగ్గర నుంచి నెలకు 300 ఇచ్చిన దాన్ని కూడా రికవరీ చేశారు. అది చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారు మన వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తుంటే ఆ రోజు వీళ్ళు దీక్ష చేస్తుంటే అక్కడ దీక్షా శిబిరానికి వచ్చేసి కనీసం 2 రెట్లు వేతనాన్ని పెంచుతానని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో 6,500 ఉందని ఇవాళ 4,000 పెంచడం వల్ల 10,500 వస్తుంది వీళ్ళకి. ఇవాళ ఆ డిన్నర్ భోజన ఎలవెన్స్లు కూడా మొత్తం కూడా రికవరీ చేసి ఆ రోజు 300 ఇచ్చారు. ఇవాళ అవి కూడా రికవరీ చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏ అయితే హామీలు ఇచ్చారో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి వీఆర్ఏలకి నిత్యం గ్రామాల్లో ఉండి పనిచేస్తా సేవ ప్రజలకు సేవ చేస్తున్న వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మినిమం వేతనం 21,500 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబీకులకి ఇవ్వటం అనేది గతం సాంప్రదాయం నుంచి వస్తుంది. అది కూడా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే 60 సంవత్సరాల లోపల చనిపోయినప్పుడే ఈ రకమైన ప్రక్రియ జరుగుతుంది. తర్వాత చనిపోతే ఇబ్బందికరంగా వీళ్ళకి రిటైర్మెంట్ అంటూ లేదు. జీవితకాలం పనిచేస్తూ ఉన్నారు చనిపోయిన దాకా. ఆ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబీకులు ఏమన్నా ఉద్యోగం ఇవ్వమని కోరుతా ఉన్నారు ఎప్పటి నుంచో. అది ఇవ్వట్లేదు. అదొకటి. ఇవన్నీ డిమాండ్లన్నీ కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తానని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో చెప్పారు కాబట్టి పాదయాత్ర చేస్తా ఇట్లాంటి ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగస్తులు 5,000 6,000 తోటి ఇవాళ
జీవనం కొనసాగిస్తున్న ఉద్యోగస్తులకు అందరికి కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. పెట్రోల్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పెరిగిపోయింది. 5 పేదవేలతోటి వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు, నాణ్యమైన ఉద్యోగం చేయలేరు అనమాట. అట్లా కనుక మనం 5 వేలు 10 వేలు ఇస్తే ఏదో తాత్కాలిక ఉద్యోగం చేస్తామని అనే కానీ వాళ్ళు పనితనాన్ని ఎక్కువగా చేయలేరు. అందుకు ఇంకో పని మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళు జీవనం కొనసాగించాలంటే 5-10 వేలతోటి వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు జీవితం కొనసాగించలేరు. కనుక తప్పకుండా ఆ రోజు పాదయాత్ర ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చాలి. విఆర్ఏలకి 21,500 వేతనం ఇస్తా, వాళ్ళ డిన్నర్ భోజన ఎలవెన్స్లు కూడా తప్పనిసరిగా కొనసాగించాలి. ఎందుకంటే 10 రూపాయలతోటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం, ఏది కూడా రాదు. ఇవాళ ఒక బండి మీదకి వెళ్ళి ఇడ్లీ 2 ఇడ్లీ తినాలన్నా 15 రూపాయలు అవుతుందని చెప్తూ ఉంటారు. ఇట్లాంటి టైంలో ఏదైనా భోజన ఎలవెన్స్లు ఇంకా 10 రూపాయలు పెంచాల్సింది పోయి ఉన్న ఎలవెన్స్ని గత ప్రభుత్వం ఇచ్చే ఎలవెన్స్ని కూడా ఇవాళ ఎంతో 8,000 రూపాయల 9,000 రికవరీ చేశారు. ఇప్పుడు ఇచ్చే జీతంలో రికవరీ చేశాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. కనుక తీసుకున్న వాళ్ళ భోజన ఎలవెన్స్ని ఎమ్మటే వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. వాళ్ళ జీతాన్ని సరైన జీతం 2021,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు విఆర్ఓలు ఉన్నారు కదా, విఆర్ఏలు కదా, విఆర్ఏలు ఉన్నారు. అప్పుడు చనిపోయారు అనుకో డ్యూటీలో, వాళ్ళ పిల్లలకి ఇస్తే లోపల ఉండి చనిపోయినప్పుడు అది ఎప్పటి నుంచో ఉంది కదా, అది బాధ్య ఎప్పుడు, అది బాధ్య ఎప్పుడు. ఎందుకంటే చాలా మంది నేను మాట్లాడే కదా, అది నాకు అవగాహన ఉంది. 60 తర్వాత రిటైర్డ్ ఉందా లేదా, కంటిన్యూ ఉందా, కంటిన్యూ మనం చనిపోయిన దాకా మనం పని చేయాలి. అదే అదే అయింది 2011 బిఏ విఆర్ఏగా చేసాం, విఆర్ఏగా చేసాం. దాన్ని ఇప్పుడు వయసుతో సమానం పోతుంది. అదేమన్నా వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబీలకి ఈమెయిల్ అడుగుతున్నాం, లేదు ఏమన్నా వేతనం సవరించమంటున్నాం. ఆ డిన్నర్ ఎలవెన్స్ని పాత రికవరీ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేయమంటా. నేను లెటర్ కూడా పెడతాం. ఇప్పుడు పాదయాత్ర అప్పుడు మీరు గెలిచారు కదా, డిన్నర్ ఎలవెన్స్ ఇచ్చింది కూడా గవర్నమెంట్, అది గవర్నమెంట్ డిన్నర్ ఎలవెన్స్ అంటే 300 ఇచ్చేది, 300 తోటి ఈ 300 చేసేదే ఉంది. రోజు 10 రూపాయలు 10 రూపాయలు భోజనం ఏమవుతుంది, 2 ఇడ్లీ రావట్లేదు కదా. మామూలుగా బండి మీద ఎంత ఇడ్లీ, 2 15 రూపాయలు బండి మీద 15 రూపాయలు ఉండే. పంగులూరు మండలం చందలూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం పునః ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమంలో అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే రవికుమార్ కు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఫ్ నెట్వర్క్ చైర్మన్ బాచన కృష్ణ చైతన్య గరటయ్యలు ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకుని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. అలాగే బల్లికురవ మండలం వైదన గ్రామంలో కోలేరమ్మ తల్లి వారి దేవస్థానం నూతన గోపురం కలస ప్రతిష్ట కుంభాభిషేకం మహోత్సవంలో కృష్ణ చైతన్య పాల్గొని కోలేరమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు చైతన్యను సన్మానించుకున్నారు. పొలం పాస్ పుస్తకం కోసం దరఖాస్తు పెట్టుకుంటే పని చేయకుండా తప్పించుకుంటున్నాడని అద్దంకి పట్టణానికి చెందిన దొప్పలపూడి ప్రసాద్ విఆర్ఓ భాషాపై మండిపడ్డారు.
పాస్ పుస్తకం కోసం దరఖాస్తు పెట్టిన నెలల తరబడి తప్పుకుంటున్నాడని ఎంఆర్ఓ ప్రభాకర్ సమక్షంలో ప్రసాద్ విఆర్ఓ భాష ఘర్షణ పడ్డారు. పొలం ప్రసాద్ కు చెందింది కాదని విఆర్ఓ భాష చెప్తుండగా ప్రసాద్ మాత్రం తన బంధువుది అని వాదించారు. ఇద్దరి మధ్య సుమారు గంటపాటు ఘర్షణ జరిగింది. ఎంఆర్ఓ ప్రభాకర్ జోక్యం చేసుకోవటంతో ఘర్షణ సర్దుమణిగింది. విఆర్ఓ భాష లంచాలకు అలవాట్లు అయి సక్రమంగా పనిచేయటం లేదని ప్రసాద్ ఆరోపిస్తున్నారు. తను ఏ పని చేయాలన్నా డబ్బులు ఎప్పుడు డిమాండ్ చేయలేదని భాష తెలిపారు. గత 7 సంవత్సరాల నుంచి అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయంలో విఆర్ఓగా పనిచేస్తున్నాడని ఏ రోజు అయినా తన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయా అని భాష చెప్పారు. అంత కావాలి అంత కావాలని డిమాండ్ చేసి ఇవ్వలేదని దగ్గర పెట్టుకొని ఇప్పుడు వరకు నాకు 2 సంవత్సరాలు దగ్గర పెట్టుకోండి. 2 సంవత్సరాలు బట్టి మాట్లాడుతున్నానని చెప్పి మొత్తం 2 సార్లు ఎంఆర్ఓ గారు దీక్షలు చేసి ఇప్పించారు. 2 సంవత్సరాలు బట్టి నేను అలాడిచ్చే డబ్బులు ఫార్మాలిటీ కూడా ఇస్తానయ్య, మీ ఫార్మాలిటీ మీరు తీసుకుంటే పని చేసి పెట్టమన్నా. మా మామయ్య అండి, ఈయన పిల్లోడు ఈయన కొడుకు చనిపోయిగా 2 సంవత్సరాలు అవుతున్నాయి, 4 సంవత్సరాలు అవుతున్నాయి. కొడుకు చనిపోయిన పిల్ల ఇది కూడా ఈయన తిరుగుతుంటే కనీసం మానవతా విలువలు కూడా లేకుండా 2 సంవత్సరాలు బట్టి ఈయన ఎక్కడే తిప్పుతున్నాను పాస్బుక్ కోసం. గత 2 సంవత్సరాలు బట్టి తిప్పుతానే ఉన్నాను. అదేమంటే ఆయన రావద్దని చెప్పండి నాకు చెప్తున్నాను. నేను వస్తే సమాధానం లేదు. అదేదో ఇటు బట్టి ఉంది, దానికి ల్యాండ్ కన్వర్షన్ అన్నాడు, కడతానన్నా. ఫార్మాలిటీ ఇస్తే ఏం లేకుండా చేస్తాడు. ఈ రోజు ఇది లేకుండా పాస్బుక్ లేకుండా అల్లాడి చాకులు పెడుతున్నాడు. ఇవాళ ఎంఆర్ఓ గారికి చెప్తే వాళ్ళు పిలిచి కేకలేసి ఎందుకు ఇవ్వలేదని ఎంఆర్ఓ గారు వాళ్ళని భాష మందలిచ్చాడు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చేస్తామని చెప్తున్నారు, అందుకే నా ముసలాయన కూడా తీసుకొస్తున్నాను. అదే వంటి అబద్దాలు ఆడుతున్నాడు, అతను అసలు రాలేదని చెప్తున్నాడు. కాబట్టి ఇదిగోండి అతను కూడా అడగండి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నర్ర జానకమ్మ అనే పాస్బుక్ ఫైల్ కోసము ఇక్కడ మన కలంపూర్ రోడ్లో బట్టీలు నిర్వహిస్తున్నటువంటి దొప్పులపూడి ప్రసాద్ అనే వ్యక్తి ఆఫీస్ మీదకు వచ్చి దౌర్జన్యంగా ఆ పాస్బుక్ నువ్వు ఎందుకు ఇవ్వవు, ఆ పాస్బుక్ నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, నువ్వు నన్ను లంచం అడిగావని చెప్పి ఇక్కడ డ్యూటీలో ఉన్న ఒక విఆర్ఓ మీద దుర్భాషలాడుతూ లేపారు. ఒక విషయంని ఇక్కడ ఆఫీస్ దగ్గర గొడవ చేశారు. ఈ విషయమై నన్ను వివరణ కోరితే నర్ర జానకమ్మ అనే ఆమెకి గతంలోనే ఆన్లైన్ అయింది 74 సెంట్రల్ పాస్బుక్ కి. అది ప్రస్తుతం భూమి మీద ఇటుక బట్టీలు నడపబడుతున్నాయి. ఈ ఇటుక బట్టీలకి పాస్ పుస్తకం ఇవ్వటం కుదరదని చెప్పి పలుమార్లు నేను చెప్పాను. అది పాస్బుక్ ఇచ్చే భూమి కాదండి, మీకు ఆన్లైన్ లో ఉందని నేను గతంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం దాన్ని కన్వర్షన్ చేసుకోమని చెప్పినప్పుడు నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ రోజు దీన్ని నేను పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఇది ఇక్కడ జరిగినటువంటి సంబంధానికి అక్కడికి పెట్టుకున్న అర్జీకి
ఈ దొప్పలపడి ప్రసాద్ అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. ఆ ముసలాయన నా దగ్గరికి ఒకసారి వచ్చారు, తిరగద్దండి మీ కళ్ళు కనిపించవు, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పంపించమని అడిగాను. నేను అదే చెప్పడం జరిగింది. మేము మాట్లాడుకుంటాం పై అధికారులతో, నువ్వు చేయాల్సింది చేయమన్నారు. ఈ విధంగా ఈ రోజున దుర్భాషలాడుతూ డ్యూటీలో ఉన్న ఒక విఆర్ఓ మీద ఎటువంటి నా నుంచి ఎటువంటి తప్పు లేని ఒక విషయాన్ని హైలైట్ చేస్తూ ఈ రోజు జనం వేసుకొని వచ్చి గొడవ చేయడం జరిగింది. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను దీన్ని అసోసియేషన్ లో కూడా తీసుకెళ్తాను, ఈ పై అధికారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఈ రోజు నా మీద జరిగినటువంటి దౌర్జన్యానికి ఇంకొకసారి ఎవరికి విఆర్ఓకి జరగకుండా మళ్ళీ దీన్ని నేను పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్తానని ఈ రోజు మీకు తెలియజేస్తాను. రంగస్థల కళాకారులతో జరుపుకున్న చింతామణి నాటక ప్రదర్శన నిషేధం వద్దు అంటూ న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజుకు సంఘీభావంగా అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్ నుండి బంగ్లా రోడ్డు వరకు రంగస్థల కళాకారులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బంగ్లా రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద రఘురామకృష్ణరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ జీవో నంబర్ 7 జారీ చేసిందని, కళాకారులకు అండగా ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తున్నారని, కళాకారుల తరపున ఎంపీ ఎందుకు పోరాటం చేస్తున్నారు అని కొందరు ప్రశ్నించారని, కళాకారులు ఎవరు ఎవరిని కించపరచలేదని, వారికి అండగా ఉన్న ఎంపీకి ధన్యవాదములు తెలియజేస్తూ నేడు ర్యాలీ జరిపి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈరోజు మరి అన్ని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని భావి భవిష్యత్ తరాల వారికి చేరవేసేటటువంటి నాటక ప్రక్రియ కళాకారులం అయినటువంటి మేము ఈ రోజున రోడ్డుకు వచ్చినటువంటి వేళా విశేషం ఏమిటంటే, మరి చింతామణి నాటకాన్ని ప్రదర్శించడం నిషేధమని జీవో నెంబర్ 7 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మా కళాకారులు అందరి తరఫున పోరాటం చేస్తూ న్యాయస్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి పిటిషన్ వేస్తే కళా కొన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి వారు రంగస్థల కళాకారుల ఐక్యవేదిక తరఫున ఎందుకు నిలబడ్డావు, కళాకారుల తరఫున ఎందుకు నిలబడ్డావు అని రఘురామకృష్ణరాజు గారిని చెప్పుదెబ్బలు కొడుతూ ఆయన యొక్క విగ్రహాన్ని ఆయన యొక్క ప్రతిమలను దిష్టిబొమ్మలను దహనం చేస్తూ నిరసన కార్యక్రమాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటే అందరికీ మనవి చేస్తున్నాం, కళాకారులు ఎవరిని కించపరిచేవాళ్ళు కాదు, కళాకారులు ఎవరికి ద్రోహం చేసేవాళ్ళు కారు. మీరందరూ దేశమంతా సుభిక్షంగా చల్లగా ఉంటే కళాకారులు సుభిక్షంగా ఉంటారు. ఎక్కడ కళలో ప్రసిద్ధికంగా భాషలతో అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మా తరపున రంగస్థల కళాకారుల తరపున ఈ చింతామణి నాటక ప్రదర్శన నిషేధంపై ప్రత్యేకమైనటువంటి కౌంటర్ పిటిషన్ వేసినటువంటి రఘురామకృష్ణరాజు గారికి అభినందిస్తూ వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈరోజు అద్దంకి పట్టణంలోనే ఉన్నటువంటి కళాకారులు అందరం కూడా రఘురామకృష్ణరాజు గారికి సంఘీభావ యాత్రను కొనసాగిస్తూ వారికి మా యొక్క కళాభివందనాలు తెలుపుకుంటూ వారికి పాలాభిషేకాన్ని నిర్వహించాలని అనుకున్నాము. ఎందుకంటే ఒక 100 రూపాయలు ప్రజెంటేషన్ చేస్తే కళాకారుడు ఎంతో పొంగిపోయి వేలు వందలు వాళ్ళ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని ప్రార్థించేటటువంటి మేము, అందరూ సుభిక్షంగా ఉండాలనే దేవుణ్ణి ప్రార్థించేటటువంటి మేము, మా తరపున మేము వెళ్ళలేకపోయినా ఎంతో 1000 ప్రయాసాలకు వచ్చి మా తరపున పోరాటం న్యాయస్థానంలో చేస్తున్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు ఈ పాలాభిషేకాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కళాకారులు ఉన్న పరిస్థితుల్లో జీవన భృతి సంసారాలను నెట్టి గడుపుకోవడం ఎంతమాత్రంగా ఉంది. అందువల్ల ఈ లక్షలు వేలు ఖర్చు పెట్టి కోర్టుకు పోయే స్తోమత అయితే మాకు లేదు గనక, మా తరఫున ఆయన కోర్టులో పిటిషన్ వేసి పోరాడుతున్నందువలన ఆ స్తోమత మాకు లేదు కనుక ఆయనకి మేము సంఘీభావం తెలుపుకుంటూ ఇవాళ ఆయన ప్రతిమకు పాలాభిషేకం చేసుకొని ఆయనకు మేము కళాకారుల తరఫున కళారంగం తరఫున మా కృతజ్ఞతలు కళాభివందనాలు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వాళ్ళ ఇక్కడ ఇది ఏర్పాటు చేశాము.
బంగ్లా రోడ్లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి ఆరవ రోజుకు చేరాయి. ఆరవ రోజు దీక్షను రఘుచంద్ జేఏసీ కన్వీనర్ గంగయ్య, తాళ్ళూరి బాబురావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘుచంద్ మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచాలని జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజుకు చేరాయని, త్వరలో భారీ స్థాయిలో ర్యాలీ జరుగుతుందన్నారు. ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కన్నా ప్రకాశం జిల్లా ఎంతో వెనుకబడి ఉందని, జిల్లా అభివృద్ధి చెందాలంటే మార్కాపురం, ఒంగోలు జిల్లా కేంద్రాలుగా ఉండి నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లో కలగకుండా చూడాలని, ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఏ ప్రభుత్వానికి చేత కాలేదని, 2005లో ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు నేటికీ పూర్తి కాకపోవడం సిగ్గుచేటు అన్నారు. గత ఆరు రోజులుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉధృత రూపం జరుగుతూ ఉంది. రేపు 28వ తారీఖు ప్రత్యేకంగా మనం అద్దంకిలో పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలని కూడా ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో ప్రకాశం జిల్లా వెనకబడుతూ ఉంది. మన నీటి విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయి ఉంది. ఎన్ని ప్రకృతి వనరులు చాలా అవకాశాలు ఉన్నా కూడా వాటిని వినియోగించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ వైపు నుంచి కానీ, ఇక్కడ అనేక అధికారుల వైపు నుంచి కానీ చాలా సహకారం చాలా తక్కువగా ఉంటుంది. ఏవైనా ప్రకాశం జిల్లాని ముందు వైపు వెళ్ళాలంటే మన జిల్లాని, మన అద్దంకిని ప్రకాశం జిల్లాలో ఉంచాలి. ప్రకాశం జిల్లాని రెండుగా జిల్లాలుగా మార్చి, తూర్పు పశ్చిమ జిల్లాలుగా మార్చి అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. వెనకబడి జిల్లా కూడా గుర్తించే పరిస్థితిలో లేదు. అట్లాంటి వాళ్ళు అభివృద్ధి చేస్తారని చెప్పుకుని కోరుకోవడం అత్యాశ అవుతుంది. గతం నుంచి కూడా ఎప్పటి నుంచో అన్ని జిల్లాలకు, మన అన్ని రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో కన్నా బాగా వెనకబడిన జిల్లా ప్రకాశం జిల్లా. కానీ ఇప్పటివరకు కూడా వెనకబడిన జిల్లాగా దీని గుర్తింపు లేదు. దీన్ని ఎట్లన్నా సరే మన అందరం పెద్ద ఎత్తున ఉద్యమాల ద్వారానే మన అద్దంకిని మన ప్రకాశం జిల్లా ఎట్టు పెట్టుకొని బాపట్ల మరీ పెట్టడం అంటే చాలా దారుణమైన విషయం, చాలా దూరము. ఇప్పుడు సంతమగలూరు నుంచి చూసుకుంటే ఇంకా వాళ్ళకి చాలా కష్టమైన విషయం. అలాగే సంతమగలూరు పాటు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు మార్చుకోగలిగారు. మరి మంద కూడా మన ఒంగోలు కలపాలని చెప్పి ప్రకాశం జిల్లాలో ఉంచాలని కోరుతూ ఈ ఉద్యమం జరగడం, ఈ ఉద్యమాన్ని అందరూ సహకరించాలని కోరుతూ ప్రకాశం జిల్లాలో ఆయన ఉండొచ్చాలని ఆ రోజు నుంచి ఉదాహరణ. కానీ అది మనం అద్దంకి ఒంగోలు 30 కిలోమీటర్లే, కానీ బాపట్లో పడితే చాలా దూరం అయింది. ప్రతి ఒక్కరికి ఇది అవసరం. అందువల్ల మనం ప్రకాశం జిల్లాని అద్దంకిలోనే ఉంచాలని మనం కోరుకుంటున్నాం. అందుకని మనం అదే పోరాడితే పోయేది లేదండి, భారత సంఖ్యలు తప్ప. మనం ఎందుకో స్తబ్దతగా ఉంటున్నాము. ఇది అందరి పరిస్థితి అండి, మన ఒక్కళ్ళది కాదండి, ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన విషయం. ఎందుకనో కొన్ని మనుషులు నిరాసక్తితో ఉండడం, అందరూ కలిసికట్టుగా పోరాడతామండి. పోరాడితే ఏదైనా సాధించుకోవచ్చు, కానీ ఎందుకో మనం పోరాటం లేకుండా చేస్తున్నాము. ఇది మనం అందరి కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరు స్పందించి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ నైతిక మద్దతు తెలపాలని ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతనంగా కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేయగా, సోమవారం బల్లికురవ మండలం తహసీల్దార్ అశోక్ వర్ధన్, హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు, పీడీ విష్ణు, కోటేశ్వరరావు, అంజయ్య, సాంబ శివరావు కలిసి ప్రారంభించారు. కొప్పరపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో దాతల సహకారంతో 30,000 రూపాయలతో మరియు సుబ్బయ్య ఫౌండేషన్ తరఫున మరో 30,000 రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులందరూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఎంఆర్ఓ అశోక్ వర్ధన్ తెలిపారు. అయితే ఇంకా ఇలాంటిది ఏంటంటే, ఈ పోటీ ప్రపంచంలో టీచర్స్ చెప్తా ఉన్నాను, తర్వాత చెప్తా ఉన్నాము. ఈ పోటీ ప్రపంచంలో కావాల్సింది జనరల్ స్టడీస్ కావాలి. ఇంగ్లీష్ బుక్